पश्चिम गोदावरी जिला पेदपाडु मंडल वोड्डुगूडेम ग्रामंलो मंडल प्राथमिक उन्नत पाठशालालो 1वा तरगति नुंचि 7वा तरगति वरकु 136 मंदि स्टूडेंट्स चदुवुतुन्नारु। अयिते केवलं 5 टीचर्स मात्रमे पनि चेस्तुनडंतो विद्या बोधन इब्बंदिगा मारिंदनि उपाध्यायुलु वेल्लडिंचारु। ई स्कूल्लो प्ले ग्राउंड तरगति गदुलु इद्दरु बीईडी टीचर्स कोरत उन्नडंतो ई समस्यलनु परिष्करिंचालनि उपाध्यायुलु कोरारु। ఎస్జీడీగా పనిచేస్తున్నాను గత 3 సంవత్సరాల నుంచి 2017లో ఇక్కడ రావడం జరిగింది. అంతకు ముందు కాజిగూడలో పనిచేసాను, అక్కడి నుంచి 2017 ఆగస్టులో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 1 to 7 వరకు క్లాసులు రన్ అవుతున్నాయండి. నాడు నేడుకు ముందు ఇక్కడ కొద్దిగా వాతావరణం కండిషన్గా ఉండేది, అసౌకర్యంగా ఉండేది. ఈ నాడు నేడు ఇక్కడ నేను వచ్చిన తర్వాత శాంక్షన్ అవడం జరిగింది. అప్పుడు హెడ్మాస్టర్ కేవి రమణ్ గారు ఆయన ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్గా నేను అలాగే కమిటీ సహాయ సహకారాలతో ఈ స్కూల్ని మన గౌరవనీయ రాజశేఖర్ రెడ్డి గారి ఫండ్స్ ద్వారా చక్కగా స్కూల్ని నాడు నేడు ఫండ్స్తో చక్కగా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టడం వల్ల చుట్టుపక్కల కాన్వెంట్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ జాయిన్ అవడం వల్ల ఒకప్పుడు 75 ఉన్న రోజులు ప్రజెంట్ 136-140 వరకు చేరడం చేయడం జరిగిందండి. ఇంకా పిల్లలు నెక్స్ట్ ఇయర్ కూడా తిరిగే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ రూమ్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. ప్లస్ ఇక్కడ శాంక్షన్ కోర్సులో 6 అండి, 6 అయితే ప్రజెంట్ 5000 పనిచేస్తుంది. ఇక్కడ ప్లస్ టీచర్ కొంచెం మల్టీ క్లాసింగ్ ద్వారా జరుగుతుందండి, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అలాగే ఇక్కడ యూపీ సెక్షన్కి వచ్చి 40 మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో యూపీ సెక్షన్కి ఇద్దరు బీఈడీ అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు అండి, వాళ్ళని ఈ రోల్ తక్కువగా ఉన్న కారణం చేత వాళ్ళని తీసేయడం జరిగింది. అప్పుడు రోలు 20-23 ఉండేదండి యూపీ సెక్షన్. ఇప్పుడు అది 40 అయిందండి, రాబోయే కాలంలో అది 50 వరకు చేరుకోవచ్చు. అందువల్ల ఈ యూపీ సెక్షన్ దేశంలో పెట్టుకొని ఇక్కడ బీఈడీ పోస్టులు శాంక్షన్ చేయాలని మా ఉద్దేశం అండి, మేము కోరుతున్నాము. అలాగే 5 టీచర్స్ కూడా ఈ 7 క్లాసులు కూడా అన్ని సబ్జెక్టులు బోధించాలంటే కాస్త మేము టైం షెడ్యూల్ వేసుకొని మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరికి విద్యార్థి కూడా ఎటువంటి లోటు రాకుండా ఈ బోధనలో కానీ వాళ్ళు తీర్చిదిద్దే విషయంలో కానీ మేము చక్కగా వాళ్ళకి వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని కూడా పిల్లలను ఉపయోగించి మాకున్న కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళకి బోధన అందించడం జరుగుతుందండి. ప్లస్ వచ్చి ఇక్కడ అలాగే నెక్స్ట్ ఇంకోటి ఎండిఎం ఇక్కడికి వచ్చి మన ప్రభుత్వం ప్లేస్ వచ్చి మెనూ ప్రకారం ఇక్కడ ప్రతి వారం పెదపాడు మండలం ముద్దుగూడెం గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి రామకృష్ణ గారు మరియు అసిస్టెంట్ అయినటువంటి రవికుమార్ గారు ఈ పాఠశాలలో గత 5 సంవత్సరాలు బట్టి ఆయన పనిచేస్తున్నారు. మొన్న జనవరిలో ఇక్కడ వచ్చానండి. నేను ఆల్రెడీ అంతకుముందు ఈ పాఠశాలలో 2 నెలల క్రితం పనిచేశాను. ఈ యూపీ పాఠశాల అండి, 1 నుంచి 7 తరగతుల వరకు ఉన్నాయి. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ పాఠశాలలో బాగా విద్యార్థులు బాగా వచ్చి జాయిన్ అయ్యారండి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో. ఈ ఇంగ్లీష్ మీడియం పెట్టి కొత్త బుక్స్ పెట్టడం వలన సబ్జెక్టుతో పాటు మేము కూడా కష్టపడి పనిచేస్తాము. 5 ఉపాధ్యాయులు పనిచేస్తున్నామండి. ఈ 5 ఉపాధ్యాయులు కూడా పాఠశాల మొదలైన కాడి నుంచి పాఠశాల వచ్చే వరకు కూడా 5 పాఠశాలలోనే ఉండి ఈ 7 క్లాసుల్లో ఉన్నటువంటి పిల్లల్ని చాలా బాగా ఇంప్రెస్ చేస్తూ పాఠాలు చెప్తున్నామండి. మాకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయా అంటే ఈ పాఠశాలలో 7 క్లాసులు అండి, కానీ 5 రోజులే ఉన్నాయి మాకు. మిగతా 2 తరగతులకి చాలా ఇబ్బంది పడుతున్నామండి. 2వది ఏంటంటే ఈ నాడు నేడు ప్రోగ్రాంలో ఈ బిల్డింగ్ రిపేరింగ్కి వాటికి ఇచ్చారు, కానీ స్టేషనరీ తర్వాత ఈ కుర్చీలు బల్లలు ఇలాంటి పిల్లలకైతే సప్లై చేశారు, కానీ ఉపాధ్యాయులకు మాత్రం లేవండి. ఉపాధ్యాయులు వాళ్ళ వాళ్ళు ఇచ్చినటువంటి డోనర్స్ ఇచ్చిన కుర్చీలలోనే ఇప్పుడు వరకు కూడా అలవాటు పెట్టుకొస్తున్నారు. తర్వాత గెస్ట్లు వచ్చినా కూడా 10 కుర్చీలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా అవకాశం లేదండి. ఇప్పుడు వరకు మా పాఠశాలలో సుమారుగా 8 లక్షల రూపాయలు నాడు నేడుకి శాంక్షన్ అయినాయండి. ఈ నాడు నేడుకి శాంక్షన్ అయినటువంటి డబ్బులతో ఈ పాఠశాల యొక్క అభివృద్ధిని అంతకు తక్కువైనటువంటి వెంకటరమణ మాస్టరు బాగా ఇచ్చేస్తారండి. ఆయన సిచ్యువేషన్ మీద వేరే చిత్తారంపురం అనేది పాఠశాల ఉండేది ఇదే మండలంలో. అయితే మాకు ఇంకొక అదనంగా రెండు రూములు శాంక్షన్ చేసినట్టయితే మరి మా విద్యార్థులకి సౌకర్యంగా ఉంటుంది.
మరి రాబోయే రోజుల్లో మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీని ప్రభుత్వం మారుతుంది దీనివల్ల అదనంగా తరగతులు ఏర్పాటు గదులు ఏర్పాటు చేసుకోవడానికి మరి ప్రభుత్వం వారు ఏదైనా అవకాశం కనుక ఇస్తే మరి ఆ యొక్క ఫర్నిచరు ఆ గదులు కనుక ఏర్పాటు చేసేటటువంటి వీలుంటే కనుక దయచేసి ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాము ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది ఈ 5 ఉపాధ్యాయులు విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం మాకు 146 మంది పిల్లలు వచ్చారండి ఇప్పటికి ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం పెట్టడం వలన చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్వెంట్లకు వెళ్ళే పిల్లలందరూ కూడా మా ప్రభుత్వం పడికే వచ్చారు మా ప్రభుత్వం కూడా అనేక రకమైన ఫెసిలిటీ నమస్తే అండి నా పేరు ఎన్జేఏఎస్ రత్నం నేను ఎంపీయూపీ పాఠశాల వడ్డిగూడెం పెద్దపడ మండలంలో పనిచేస్తున్నాను మా పాఠశాలకు సంబంధించి చెప్పాలి అంటే గత ప్రపంచవ్యాప్తంగా ముంచుకొచ్చినటువంటి కరోనా మహమ్మారి 1, 2, 3 ఈ వేవ్స్లో కూడా మేము ఆయా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వర్కింగ్ డేస్ అవి పాటించడం జరిగింది ఈ సందర్భంలో ప్రభుత్వం ఆదేశాలను అనుసరించి కరోనా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల 1, 2, 3 వేవ్స్లో కూడా మా పాఠశాలలో సిబ్బంది కానీ మా పాఠశాలలో విద్యార్థులు కానీ ఆ మహమ్మారి బారిన పడకుండా చూసాం సోషల్ డిస్టెన్స్ పాటించడంలోనూ శానిటైజేషన్ చేయించడంలోనూ పాఠశాల శానిటైజేషన్ చేయించడంలోనూ తగు జాగ్రత్తలు వహించాం అదేవిధంగా ఎవరికైనా జలుబు దగ్గు జ్వరం ఇలాంటివి ఏమైనా ఉంటే వెంటనే వాళ్ళని పంపించేయడం అలా చేస్తూ ఏ విధమైనటువంటి కరోనాకి పిల్లలకు గురికాకుండా చేయడంలో కృతజ్ఞతలు భావిస్తూ సంతోషం వ్యక్తం చేస్తాం.